వెల్కమ్ టు యూఎఫ్జే ఆన్లైన్ క్లాసెస్. తెలుగులో మొట్టమొదటిసారిగా పారామిలిటరీ మరియు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్న ఏకైక ప్లాట్ఫామ్ యూఎఫ్జే ఆన్లైన్ క్లాసెస్ యాప్. దీన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఎఫ్జే యాప్ తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాలకై ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో ఇండియన్ నేవీ ఒకే ఒక్క రిక్రూట్మెంట్ AASR 2022 బ్యాచ్ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు గణేష్, సతీష్, సుధీర్, శ్రవణ్, బాలకృష్ణ, రాజకుమార్, శ్యామ్. ఈ విజయానికి కారణం మా విద్యార్థులే కాదు, వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులది కూడా. జాబ్ సాధించాలనే పట్టుదల, కృషి నీలో ఉంటే సరైన కోచింగ్ యూఎఫ్జే యాప్ అందిస్తుంది. ఇంటి వద్దే ఉండి ఐటీఐ డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసుకుంటూ ఏ సమయంలో అయినా క్లాసులు వినవచ్చు. సాధించాలనే పట్టుదల నీలో ఉంటే చాలు, యూఎఫ్జే యాప్ నీతో ఉంటుంది. లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు. The average of 19 numbers is 54 and the average of first 9 numbers is 45. The average of last 9 numbers is 64. Find the middle number. 19 సంఖ్యల సగటు 54, వాటిలో మొదటి 9 సంఖ్యల సగటు 45, చివరి 9 సంఖ్యల సగటు 64, అయితే మధ్యలో సంఖ్య ఎంత? సో ఇందాక మనం గత కాన్సెప్ట్ నుంచి వచ్చింది మిస్సింగ్ కాన్సెప్ట్లో సమ్మయి ఉంటుంది ఇది కదా. ఆ క్వశ్చన్ చూడంగానే అర్థం అవ్వాలి మీకు అనే ఉద్దేశంతో మధ్యలో కూడా కలిపాను నేను. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద మిస్సింగ్ కాన్సెప్ట్స్. చూడండి, 19 సంఖ్యలు ఉన్నాయి, దాని సగటు 54, అందులో 9 సంఖ్యలు ఉన్నాయి, వాటి సగటు 45, అలాగే ఇంకొక 9 సంఖ్యలు ఉన్నాయి, వాటి సగటు 64. అయితే 9 9 18 అయితే 9 9 18 అయితే ఒకటి మిస్ అయింది, అది మిడిల్ వన్ అన్నమాట, అది మిస్ అయింది మిడిల్ వన్. సో మిస్సింగ్ అన్నప్పుడు ఏం చెప్పాను, నెట్ డీవియేషన్ 0 అవ్వడం కోసము ప్లస్ ఉంటే మైనస్ చేస్తాం, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం, రైట్. సో 54 ఉండాలి కానీ 45 ఉంది ఈ 9 నెంబర్స్కి, 54 ఉండాలి కానీ 45 ఉంది, అంటే ఉండాల్సిన దానికంటే 9 తక్కువ ఉంది, అంతే కదమ్మా, 45 9 54 తక్కువ ఉంది. సో 54 ఉండాలి కానీ 64 ఉంది, ఉండాల్సిన దానికంటే 10 ఎక్కువ ఉంది, ప్లస్ 10 ఉంది. ఇప్పుడు ఈ 9 × −9 − 81, 9 × 10 = 90. సో ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది, 90 నుంచి 81 పోతే 9, ప్లస్ 9 ఎక్కువ ఉంది. ఈ ప్లస్ 9ని ఏం చేయాలి, నెట్ డీవియేషన్ 0 చేయాలంటే మైనస్ చేయాలి. సో 54 ఈ ప్లస్ 9 ఏం చేయాలి, మనం నెట్ డీవియేషన్ 0 అవ్వాలంటే మైనస్ 9. 54 − 9 = 45 ఇస్ ద ఆన్సర్. 45 ఇస్ ద మిడిల్ నెంబర్, దాంట్లో మిడిల్ నెంబర్ ఎంత అయి ఉంటుందంటే 45 అయి ఉంటుంది. సో నెట్ డీవియేషన్ ప్లస్ 9 జీరోగా మారిపోవాలి అంటే మైనస్ 9 చేయాలి. సో ఆ మైనస్ 9ని మనం యావరేజ్కి చేస్తే సరిపోద్ది, రైట్. యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈ 63, 30 నెంబర్స్ ఉన్నాయంటే దాని యావరేజ్ 63. యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 నెంబర్స్ ఈ 61 అండ్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 7 నెంబర్స్ ఈ 67. ఇఫ్ ద 7th నెంబర్ ఈజ్ రిమూవ్డ్ దెన్ ద న్యూ యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్. ఓకే, సూపర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 7 + 7 14 నెంబర్స్ ఉండాలి కానీ 13 ఉన్నాయి, అంటే కామన్గా ఒకటి ఆ గ్రూప్లో ఇంకో గ్రూప్లో ఉంది, రైట్. సో 63 ఉండాలి కానీ 61 ఉంది, 63 ఉండాలి కానీ 61 ఉంది, అంటే 2 తక్కువ ఉంది. 63 ఉండాలి కానీ 67 ఉంది, అంటే ప్లస్ 4 ఎక్కువ ఉంది. సో 7 × 2 − 14, 7 × 4 = 28, ప్లస్ 28 అంటే ఎంత తకువ, 28 నుంచి 14 పోతే 14, ప్లస్ 14. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసే 7 అంశాన్ని పూర్తిగా తొలగించేశాడు అన్నాడు. సో ఇప్పుడు 12 నెంబర్ల యావరేజ్ కట్టాలి, ఇంతకుముందు 13 యావరేజ్, ఇప్పుడు 12 యావరేజ్ కట్టాలి. 12 యావరేజ్ కట్టాలంటే ఒక 7th అబ్జర్వేషన్ దాన్ని పూర్తిగా డిలీట్ చేయాలి. చేయాలంటే దాని వాల్యూ ఎంత అయి ఉంటుంది, 63 అయి ఉంటుంది. అన్ని అంశాలు 13 అంశాల యొక్క సగటు 63 అంటే అన్ని అంశాలు 63కి సమానం, అందులో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, ఆ ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఇది డిలీట్ చేస్తున్నాం, అంత ఎక్కువ ఉంది, 14 ఎక్కువ ఉంది. సో మైనస్ దాన్ని డిలీట్ చేయాలిగా, అందుకే మైనస్ మైనస్ 14 × ఎన్ని అంశాలు 12 అంశాలు, 7 × 14 = 12, 63 − 7/6 అంటే 6 7తో డివిజన్ చేస్తే 1 6 6 పోతే 1.0, మళ్ళీ 1 6 6 పోతే 4 6 6 36. 63 − 1.16 తీసేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్, 63 − 1.16. సో ఇది కాదు, ఇది కాదు, ఈ రెండింటిలో ఆన్సర్ అవ్వచ్చు, అంతే కదా. 63 నుంచి 1.16, 62.8 అయితే కాదు, 61.8. సో ఆన్సర్ 61.8 ఇస్ ద ఎగ్జాక్ట్.
ఆన్సర్. 62.8 అంటే ఎక్కువైపోద్ది కదా, 63లోంచి 1.16 తీసేస్తే కదా 61.8 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సూపర్ క్వశ్చన్ అన్న, క్వశ్చన్ నెంబర్ 124. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ యువర్ ఆల్ జాబ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈజ్ 58. సూపర్ ఎన్ నెంబర్స్, ఎన్ని నెంబర్సో తెలియదు, ఎన్ అనే నెంబర్స్ ఉన్నాయి, ఆ ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ 58. ఇఫ్ ఈచ్ ఆఫ్ 65% ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఈ నెంబర్స్లో 65% నెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు, 65% ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16 ఇంక్రీజ్ చేశారు. ఓకే, అండ్ దెన్ ద రిమైనింగ్ నెంబర్స్, 65% పోతే మిగిలిన నెంబర్స్ ఎంత ఉంటుంది, 35% ఉంటుంది. ఈ 35% నెంబర్స్ని డిక్రీజ్ చేశారు, ఎంత, 9 డిక్రీజ్ చేశారు. అప్పుడు ద యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్, మంచి క్వశ్చన్ అన్న, సూపర్ క్వశ్చన్. ఎన్ సంఖ్యల సగటు 58, 65% సంఖ్యల్ని 16కి పెంచి మిగిలిన సంఖ్యల్ని 9కి తగ్గించారు, అప్పుడు కొత్త సగటు ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ 2, 4, 6, 8, 10 అని ఉందనుకోండి. ఇప్పుడు 2, 4, 6, 8, 10 అని ఉన్నప్పుడు ఇందులో వరుస సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దీని యావరేజ్ 6 అయితే చెప్పచ్చు మనం. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఈ 3 నెంబర్లని తగ్గించాను, ఎంత, 65% కొన్ని, దీన్ని 16 తగ్గించాను. ఈ మిగతా నెంబర్లని 9 పెంచాను, ఈ 16 పెంచాను, ఇవి 19 తగ్గించాను, అట్లా జరిగిందనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా అలాగే ఉంటుందా, మారిపోతుంది కదా. సో అప్పుడు ఆ కొత్త సగటు ఎంత అనేది ప్రశ్న. సో నెంబర్లు ఎన్నో తెలియదు, నెంబర్లు ఏంటో తెలియదు, కానీ అదా అన్ని నెంబర్ల యొక్క సగటు అయితే 58. అవి పక్కపక్క నెంబర్లని కానీ ఏమీ ఇవ్వలేదు మనకి, సక్సెసివ్ నెంబర్స్ కాదు, కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ఆ కొన్ని నెంబర్స్ యొక్క సగటు కట్టినప్పుడు 58 వచ్చింది. అందులో ఆ ఉన్న నెంబర్లన్నింటిలో 65% నెంబర్లు ఏం చేశారంటే ఒక 16కి పెంచారు నెంబర్ని, అంతకుముందు 5 ఉందనుకోండి, 16 పెంచి 21, 9 ఉందనుకోండి, 16 పెంచి 25, అట్లా నెంబర్స్ని ఒక 65% ఆఫ్ ది నెంబర్స్ని 16 పెంచారు. సో ఇంకొక 35% రిమైనింగ్, 35% ఉంటుంది కదా, ఆ 35% నెంబర్స్ని 9 తగ్గించారు. ఓకే, అయితే అలా చేసిన సందర్భంలో అన్ని నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అనేది ప్రశ్న. అర్థం కదా, ఎన్ సంఖ్యల సగటు 58, 65% సంఖ్యలను 16కి పెంచి మిగిలిన సంఖ్యలను 9కి తగ్గించినట్లయితే కొత్త సగటు ఎంత. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని క్లంజీగా ఉంటుంది, క్వశ్చన్ని 1-2 సార్లు చదవటం అలవాటు చేసుకో. ఎప్పుడైతే క్వశ్చన్ మీద నీకు మంచి గ్రిప్ వచ్చిందో, క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు అర్థమైందో, ఈ క్లాసెస్ అన్ని వినడం వల్ల ఎప్పుడైతే నీ క్వశ్చన్ మీద గ్రిప్ వచ్చిందో, ఆటోమేటిక్గా ఆన్సర్ నీ మైండ్కి స్ట్రైక్ అవుతుంది, అది ఏ మోడల్ బిట్టైనా సరే. మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నా, ఇంత కంటెంట్ నువ్వు ఎక్కడ వేరే యాప్స్లో ఎక్కడ చూడవు, అంత కంటెంట్ నేను ఇస్తున్నా, అంత కంటెంట్, అంత సబ్జెక్టు, అన్ని మోడల్స్ కవర్ అయినట్టు ఇస్తున్నా. సో దీని కనుక నా క్లాసెస్ కనుక రెగ్యులర్గా చక్కగా ఫాలో అయినట్టయితే మీరు గ్యారంటీగా ఉద్యోగం అయితే కొడతారు, మీరు గ్యారంటీగా మీరు ఏదైతే మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి గ్యారంటీగా చేరుకుంటారని నేను చెప్తూ ఉన్నాను. సో క్వశ్చన్ అర్థం చేసుకో, క్వశ్చన్ అర్థం చేసుకో. ఏమన్నాడంటే ఇక్కడ 65% ఆఫ్ మార్క్స్ని పెంచారు, 65% ఆఫ్ మార్క్ని పెంచారు. అర్థం చేసుకున్నానా, 65% ఆఫ్ ది మార్క్స్ అంటే 65% తీసేయాలంటే 65/100 అని రాయాలి. గుర్తుపెట్టుకో, ఈ పర్సెంట్ అనేటువంటిది ఈ సింబల్ని తీసేయాలంటే బై 100 రాయాలి. ఓకే, అంటే 13 5 65 25 100, 13 5 65 25 100, అంటే 65కి ఫ్రాక్షన్ రూపం ఎంతంటే 13/20. అంటే 13/20 అంటే అర్థం ఏంటో తెలుసా నీకు అసలు, ఇప్పుడు 1/2 మీకు హాఫ్ ఇచ్చాడు మా అన్నయ్య, హాఫ్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి, మొత్తం 2 భాగాలు చేశారు, అందులో నీకు ఒక భాగం ఇచ్చారని అర్థం. 1/8 ఇచ్చారు, లేదా 2/8, లేదా 3/8 ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఆ కేక్ని 8 ముక్కలు చేసి, అది ఎంత పెద్ద కేకో మనకు తెలియదు కానీ 3 ముక్కలు నీకు ఇచ్చారు. అర్థమవుతుందన్నా, మొత్తం 8 ముక్కలు ఉన్నాయి, అందులో నువ్వు 3 పార్ట్స్ నువ్వు తీసుకున్నావని అర్థం. అట్లాగే ఇప్పుడు దీన్ని నువ్వేం చేయొచ్చు అంటే మొత్తం 20 సంఖ్యలు ఉన్నాయని నువ్వు ఎజ్యూమ్ చేయొచ్చు.
అర్థం చేసుకో, ఈ కింద ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఏమంటే మొత్తం అంటాం, ఆ పైన ఉన్నది ఏంటంటే నువ్వు తీసుకున్నది. సో మొత్తము 20 నెంబర్స్ ఉన్నాయన్న, ఇక్కడ 20 నెంబర్స్ ఉన్నాయని అర్థము. ఎట్లొచ్చింది సార్ మీకు 20 నెంబర్స్ అనే వర్డ్? ఇదిగో మీకు అర్థమైందిగా, 65% పెంచారు అంటే 65% అంటే 13/20. 13/20 అంటే టోటల్ 20 పార్ట్స్. అది చిన్నదా పెద్ద? ఇక్కడ ఉన్న సంఖ్య నేను చెప్పడంలా, 20 నెంబర్స్ ఉన్నాయని చెప్తారా, ఆ 20 ఇదా అదే అని చెప్పడంలా, అది 200. ఈ నెంబర్కి 24 అవ్వచ్చు, 204 అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ 20 నెంబర్స్ ఉన్నాయని చెప్తున్నా నేను. నేనేం చెప్తాను, 20 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 20 నెంబర్స్లో నీకు 13 నెంబర్స్, ఇవి 13 నెంబర్స్ని ఏం చేశారయ్యా, 13 నెంబర్స్ని ఏం చేశారు, పెంచారు. ఎంత పెంచారు? ఒక్కొక్కటి 16 పెంచారు. ఇంకా పోతే ఇంకేమి ఉన్నాయా, 7 నెంబర్స్ మిగిలినాయి. ఈ 7 నెంబర్స్ని ఏం చేశారయ్యా, తగ్గించారు. ఎంత తగ్గించారు? 9కి తగ్గించారు. అప్పుడు యావరేజ్ ఏంటి? 13 నెంబర్స్ని 16కి పెంచి 7 నెంబర్స్ని 9కి తగ్గిస్తే, అంతేగా 13 నెంబర్స్ని 16కి పెంచి 7 నెంబర్స్ని 9కి తగ్గిస్తే 13 16 13 16, 3 16 48, 1 16 16, 4 22 8 9 63 +208 -63 8 నుంచి 5 20 నుంచి 16 పోతే 145 ప్లస్ వచ్చింది, +145 ఎన్ని అంశాలు కదా, 20 నెంబర్స్కి. సో 145/20, 7 20 140 పాయింట్ పెట్టుకున్నప్పుడు 5 మిగిలింది, పాయింట్ పెట్టుకున్నప్పుడు 7.25. చూడండి 145ని 20తో డివిజన్, 7 20 140 పోతే 5 పాయింట్ పెట్టినప్పుడు 0, 2 20 40 10 పాయింట్ పెట్టినప్పుడు 0, 5 20 100, 7.25 అలా 7.25 యాడ్ అవుతుంది. సో దీనికి అంతకుముందు యావరేజ్ ఎంత ఇచ్చాడు, అంతకుముందు యావరేజ్ ఎంత ఇచ్చాడు నాన్న, 58. 58కి ఈ 7.25 వచ్చింది కదా, 58 ప్లస్ 7 65 65.25 ఇస్ ద ఆన్సర్. 65.25 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సూపర్ క్వశ్చన్ మోడల్. 5% అంటేనే 65/100, దట్ మీన్స్ 13 5 25 20 25 100, మొత్తం 20 నెంబర్స్ ఉన్నాయి. ఆ 20 నెంబర్స్లో 13 నెంబర్స్ని 16 పెంచారు, 13 16 208, అలాగే 9 తగ్గించారు, 7 నెంబర్లు 9 7 63. సో పెంచింది 208, తగ్గించింది 63, పోతే 145 మిగిలింది. నెట్ డీవియేషన్ వేయకూడదు, అవి పెంచి తగ్గించేసిందే. ఓకే, సో 145, ఈ 145ని మొత్తం మీద పెరుగుదల వచ్చింది, మొత్తం మీద పెరుగుదల. అంతకుముందు యావరేజ్ కంటే ఇప్పుడు పెరుగుదల 145, టోటల్ పెరగాలి. ఎంతమంది మెంబర్స్కి? 20 మెంబర్స్కి. 145/20 అంటే 7.25 యావరేజ్ కట్టాలి కదా. 145 డైరెక్ట్గా దానికి యాడ్ చేయకూడదు యావరేజ్, ఎందుకంటే అది అంతకుముందు యావరేజ్. ఏది అంతకుముందు యావరేజ్? ఎంత అంతకుముందు యావరేజ్? ఇది యావరేజ్ 58, దానికి దీనికి కూడా యావరేజ్ కట్టాలి. 145/20 యావరేజ్ ఎంత? 7.25. 7.25ని ఆ 58తో కనుక యాడ్ చేసినట్లయితే 65.25 అనేది ఆన్సర్గా చెప్పచ్చు. ఓకేనా? సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈజ్ 36. చూడండి, అదే మోడల్ క్వశ్చన్ మీకోసం అదే మోడల్ సమిచ్చాను. చూడండి, యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈజ్ 36. 75% ఆఫ్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 6 అండ్ ద రిమైనింగ్ నెంబర్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై, ఇంకా మిగిలిన 25% డిక్రీజ్డ్ బై 9. దెన్ ద న్యూ యావరేజ్ ఆఫ్ ద నెంబర్స్ అని అడిగాడు. అంటే ఎన్ సంఖ్యల సగటు 36, 75% సంఖ్యల్ని 6కు పెంచి మిగిలిన సంఖ్యలను 9కి తగ్గించినట్లయితే కొత్త సగటు ఎంత? సూపర్ క్వశ్చన్. 75% అంటే 75/100, 3 పాతికలు 4 పాతికలు. సో మొత్తం 4 నెంబర్లు ఉన్నాయి, మొత్తం 4 నెంబర్లే ఉన్నాయి. ఆ 4 నెంబర్లో 3 నెంబర్స్ని ఏం చేశారు, ఎంత పెంచారు? 6 పెంచారు. 3 నెంబర్స్ని 6 పెంచితే 3 6లు 18 అవుతుంది, +18. అలాగే ఇంకొక నెంబర్ ఉంది, 1 నెంబర్ మిగిలింది. ఈ 1 నెంబర్ని ఏం చేశారు, 9 తగ్గించారు అంటే 1 9 9 -9 అయింది. సో 18 -9 అంటే +9 అవుతుంది. +9 ఎన్ని అంశాలకి? 4 అంశాలకి. మొత్తం టోటల్ 4 నెంబర్లు కదా, 9/4. సో 4 9లో భాగహారం చేయి, 2 4 8 2.25. సో ఈ 9కి 2.25. సో అంతకుముందు యావరేజ్ ఎంత? 36. 36కి ఈ 2.25ని యాడ్ చేస్తావు,
36 plus 2.25 38.25 మళ్ళీ ఒకసారి చూడండి అన్న, నీట్గా రాసుకోవాలనుకుంటే, నీట్గా రాసుకోవాలి అని అనుకుంటే ఇలా రాసుకో, ఎన్ నెంబర్స్కి 36 75% ఇంక్రీజ్డ్ బై 75% నెంబర్స్ ఇంక్రీజ్డ్ బై 6 అండ్ రిమైనింగ్ 25% ఈజ్ డిక్రీజ్డ్ బై 9 మైనస్ 9 దెన్ ద న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటే 75% ఈజ్ ఈక్వల్ టు 75/100 3 times 4 times, సో ఈ టోటల్ నెంబర్స్ ఎంత అంటే టోటల్ నెంబర్స్ 4 అన్నమాట, టోటల్ నెంబర్స్ 4, రిమైనింగ్ నెంబర్స్ ఎంత, సో 3 నెంబర్స్ ఇంక్రీజ్డ్ బై 6 ఇదనమాట, ఈ 3 నెంబర్స్ ఇంక్రీజ్డ్ బై 6 ఇక్కడ వచ్చింది అది. ఓకే, సో 3 నెంబర్స్ ఇంక్రీజ్డ్ బై 6 అంటే 3 6 are 18 plus 18. నెక్స్ట్ మిగిలింది 3 నెంబర్స్ పోతే ఇంకెంత మిగిలింది, వన్ నెంబర్ డిక్రీజ్డ్ బై 9. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, వన్ నెంబర్ డిక్రీజ్డ్ బై 9. ఓకే, సో ఇప్పుడు -9 +18 -9 అంటే +9. ఇది ఎన్ని నెంబర్స్కి, ఈ +9 ఎన్ని నెంబర్స్కి, బై టోటల్ ఫోర్ నెంబర్స్కి. ఆ 4 నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, టోటల్ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, బై 4 నెంబర్స్. సో 9/4 2.25. ఈ 2.25ని ఏం చేయాలి, ఇది యావరేజ్లో వచ్చిన మార్పు, దాన్ని ఆ పాత దాంతో యాడ్ చేయాలి. 36 plus 2.25 38.25, దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, యావరేజ్ ఆఫ్ సమ్ నెంబర్స్ ఈస్ ఎన్ అనే నెంబర్స్ అనుకోండి, ఇందాకట్లాగే సమ్ నెంబర్స్ ఈస్ 32, అమాంగ్ ఆఫ్ 3/4 ఆఫ్ ద నెంబర్స్ ఆర్ 3/4 ఆర్ నెంబర్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బై 4 అండ్ ద రిమైనింగ్ 3/4 రిమైనింగ్ అయితే 1/4 రిమైనింగ్, ఈ 1/4 ఆర్ డిక్రీజ్డ్ బై, రిమైనింగ్ నెంబర్ డిక్రీజ్డ్ బై 6. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద న్యూ యావరేజ్, కొన్ని సంఖ్యల సగటు 32, ఆ సంఖ్యలో 3/4 సంఖ్యల్ని 4కి పెంచి మిగిలిన్నింటిని 6కి తగ్గించినప్పుడు సగటులో మార్పు ఎంత, టోటల్ నెంబర్స్ ఫోర్ అందులో 3 నెంబర్స్ ఏం చేశారు, పెంచారు, సో 3/4 = 12. నెక్స్ట్ +12 వచ్చింది, 1 నెంబర్ని ఏం చేశారు, తగ్గించారు, ఎంతకు తగ్గించారు, 6కి తగ్గించారు, 1 × 6 అంటే +12 ఇది, 3/4 = 12 అంటే +12 ఇది, 1 6 are 6 ఇది -6, సో +12 - 6 అంటే +6, ఎన్ని నెంబర్స్కి అది, 4 నెంబర్స్కి, 3 times 2 times 3.2 అంటే 1.5, ఈ 1.5 అనేది ఇప్పుడు ఏమన్నాడు, సగటులో మార్పు ఎంత, మార్పు ఓన్లీ చేంజ్, CHANGE చేంజ్ ఎంత అని అడిగాడు, ఎంత కొత్త సగటు ఏంటని అడగల, వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ద యావరేజ్ అన్నాడు. సో 1.5 ఇంక్రీజ్డ్, నో చేంజ్, 1 decreased 32.5, సో 1.5 ఈజ్ ఇంక్రీజ్, 1.5 పెరుగుతుంది. ఆ సగటు దీనికి తీసుకెళ్ళి యాడ్ చేస్తాం కదా మనం, యాక్చువల్గా యాడ్ చేయకుండా ఎంత మార్పు వచ్చింది, 1.5 ఇంక్రీజ్, దట్ ఇస్ ద ఆన్సర్. UFJ app, SSC GD, Army, Navy, Air Force, Coast Guard, NDA వంటి ఉద్యోగాల కోసం UFJ app లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో.